దానికి 432,000 ఇయర్స్ అంటారు కలియుగం. అండ్ సమ్వేర్ అట్ సమ్ మిడ్ నైట్ రీడింగ్ ఐ రిమెంబర్ రీడింగ్ దట్ కలియుగంలో ఎవ్రీ ఇయర్ ఫీల్స్ లైక్ 72 ఇయర్స్ అని. లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ వన్ మన్వంత్ర ఏదో ఒకటి ఉండే ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఐ రీడ్ ఐ డోంట్ నో బట్ సో ఆ 72 డివైడెడ్ బై 432,000 వాస్ 6,000 ఇయర్స్ సో దట్స్ హౌ ఐ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా ఆఫ్ లైక్ ఇట్ ఎవ్రీ ఇయర్ ఇన్ కలియుగ ఫీల్స్ సో లాంగ్ అన్నది. అంటే సత్యయుగం వాస్ మచ్ లాంగర్ అండ్ ఎవ్రీ యుగం బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ ద కలియుగం ఫెల్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ ఫెల్ట్ సో లాంగ్ అన్న కాన్సెప్ట్ నుంచి అలా 6,000కి వచ్చాం. సెకండ్ పార్ట్ వాజ్ ఐ థింక్ ఈ స్క్రిప్ట్ రాయడం అండ్ ఈ స్క్రిప్ట్ని పార్ట్ వన్ లాగా తీయడం వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్ ఐ మీన్ మేకింగ్ విఎఫ్ఎక్స్ యాక్షన్ అవన్నీ మాట్లాడుకుందాం బట్ ఐ థింక్ ద రైటింగ్ పార్ట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ అండ్ బికాస్ ఫోర్ బిగ్ క్యారెక్టర్స్ ఫోర్ బిగ్ స్టార్స్ ఆల్సో వరల్డ్ అండ్ యు నో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ సుమతి వాజ్ దీపిక బట్ షీ డింట్ షీ కుడెంట్ డూ మోర్ దెన్ వాట్ షీ వాజ్ డూయింగ్ ఇన్ దిస్ పార్ట్ షీ కేమ్ ఫ్రమ్ అ ప్లేస్ వేర్ షీ హ్యాడ్ టు బీ ఇన్నోసెంట్ అండ్ సమ్హౌ ఒక రకమైన డ్యామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ అయిపోయింది దో బట్ యా ఐ థింక్ డెఫినెట్లీ కుడ్ హ్యావ్ డన్ ఫ్యూ థింగ్స్ బెటర్ మేబీ అ ఫ్యూ థింగ్స్ డిఫరెంట్లీ బట్ ఇన్ రెట్రోస్పెక్ట్ మాకు జస్ట్ వీ జస్ట్ ఫెల్ట్ లైక్ వీ రియర్లీ నీడెడ్ ఫర్ పీపుల్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ సో కొంచెం ఆ టైం తీసుకుని ఆ మెల్లకి చెప్పాము మేబీ దే వర్ సంథింగ్స్ అదే అది వాక్ ఇది ఆ రెండు పార్ట్స్గా చేసే ప్రాసెస్లో కూడా కొన్ని డైల్యూట్ అయి ఉండొచ్చు సో బట్ యా డెఫినెట్లీ లాట్స్ ఆఫ్ లెర్నింగ్ హలో అండి కంగ్రాట్స్ ఆన్ యువర్ సక్సెస్ అండి సార్ ఐ హ్యావ్ టూ క్వశ్చన్స్ ఒకటి సెకండ్ పార్ట్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫుల్ లెంత్ ఉండే అవకాశం ఉందా అండ్ ఒక సార్ట్ ఆఫ్ రికార్డ్ సృష్టించారు మల్టిపుల్ క్యామియోస్తో సెకండ్ పార్ట్లో ఇన్నే క్యామియోస్ ఉండే అవకాశం ఏదైనా ఉందా ప్రభాస్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే లైక్ స్క్రీన్ టైం యా ఆబ్వియస్లీ ఇంకా అంటే స్క్రీన్ టైం మీద కొంచెం తక్కువ ఉందన్న ఇట్ ఇస్ ఆబ్వియస్లీ ఫుల్ లెంత్ అండి అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఇప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్ గోల్ అంతా అయిపోయింది ఆ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అయిపోయింది వి నో వేర్ వేర్ ఇన్ సో ఇఫ్ యూ ఓపెన్ డైరెక్ట్లీ ఇన్ వన్ వరల్డ్ నౌ ఐ థింక్ ద ఆడియన్స్ ఆర్ రెడీ టు జస్ట్ అక్సెప్ట్ అండ్ ఎంటర్ దట్ వరల్డ్ సో నౌ ఇట్స్ ఫన్ బికాస్ మా మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఆర్ ఎట్ దర్ ఫుల్ పవర్ అండ్ దే ఆర్ ఎట్ వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్ అండ్ హూ వేర్ దే కమ్ ఫ్రమ్ సో ఐ థింక్ నౌ విల్ హ్యావ్ ఫన్ అండ్ క్యామియోస్ గురించి